ఏపీలో ఎర్రచందనం స్మగ్లర్లు మరోసారి విజృంభించారు. టాస్క్ ఫోర్స్ పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. ముగ్గురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరికొందరు పారిపోయారు. చంద్రగిరి మండలం మామిడిమానుగడ్డ అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఎర్రచందనం స్మగ్లర్లు ఎదురుపడ్డారు. దీంతో పోలీసులపై స్మగ్లర్లు రాళ్లతో దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు గాల్లోకి 2 రౌండ్లు కాల్పులు జరిపారు. ముగ్గురు స్మగ్లర్లు దొరికిపోయారు. ఘటనా స్థలంలో 50కి పైగా దొంగలను స్వాధీనం చేసుకున్నారు.